ఒక గొప్ప విషయం ఏంటంటే మల్లారెడ్డి గారి గురించి అంటే ఆయన ఎప్పుడు కాస్ట్ గ్రీడ్ ఇట్లాంటి ఆలోచించడు అంటే నేను ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ సింపుల్ ఫ్యామిలీ నేను ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వేర్ నా ఫాదర్ ఈజ్ అ డాక్టర్ అండ్ ఆల్ దాట్ సో ఆయన చూసింది ఏంటంటే మనకు కావాల్సింది లైక్ ద నెక్స్ట్ జెన్ షుడ్ బి స్ట్రాంగర్ అంటే ఆయన కాస్ట్కి ఎక్కువ అంటే పట్టించుకోకుండా బేసిక్లీ ఓకే ఒక డాక్టర్ తో ఇంకొక డాక్టర్ ఫ్రీ వచ్చిందని అనుకోని మదర్ డాక్టర్ మదర్ వాజ్ అ సైంటిస్ట్ యా షీ వాస్ వర్కింగ్ యాజ్ అన్ ఎన్సిఎల్ అండ్ యాక్చువల్లీ చిన్నప్పుడే మై మదర్ వెన్ ఐ వాస్ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ జీ ఎక్స్పైర్డ్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ పల్మరీ ఎంబాలిజం అంటే అది హార్ట్ లంగ్ మధ్యలో ఉండే ఒక ఆర్టరీలో బ్లాక్ ఉంటాయి కాల్ ఎస్ పల్మరీ ఎంబాలిజం అనమాట సో దెన్ నేను ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు సీఎక్స్పైర్డ్ అండ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్ యా అండ్ అమ్ ద ఓన్లీ డాక్టర్ నేను ఒక్కటే బిడ్డని సో ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగితే నా అమ్మగారి ఇండ్లు కానీ మా అత్తగారి ఇండ్లు కానీ మా మామ ఇండ్లే అంటే మా మల్లారెడ్డి గారంటే మా తండ్రినే మా అత్తమ్మ కూడా నా అమ్మనే తనకి నేను ఇంట్లో కూడా పిలిచేది అమ్మనే నేను అత్తమ్మని అని పిలవను సో అమ్మ నేను ఎందుకంటే తననే నా డెలివరీ చూసుకున్నారు నా అమ్మ లేదు కాబట్టి నా రెండు డెలివరీ మా అత్తమ్మ గారే చేశారు నాకు సో ఇంకా నా పేరెంట్స్ నేను నాకు ఎప్పుడు ఐ డి నాట్ ఎవర్ మిస్ మై పేరెంట్స్ ఏదున్నా మా అత్తమ్మ సో ఫోర్టీన్ ఇయర్కే మీ మదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా సో ఆ టైం అంటే నాకు తెలిసి నైన్త్ టెన్త్ స్టడీస్ మీద దాని మీద ఎఫెక్ట్ ఆఫ్ కోర్స్ అండి ఎందుకంటే టెన్త్ చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ లైఫ్లో సో కానీ మై ఫాదర్ ఏంటంటే చాలా ధైర్యవంతుడు అంటే ఆయన ఏంటంటే ఒక మదర్గా ఒక ఫాదర్గా రెండు రోలు ఆయన ఈ గొడ్ ప్లే బోత్ ద రోల్స్ సో నన్ను బాగా చూసుకున్నారు చ బాగా చదివిపించాడు ఒక తల్లిగా నాతో నుండి నాకు ఏమేమి నేర్పియాలో ఆ విషయం నేర్పించారు మళ్ళా తండ్రిగా కూడా ఒక అంటే ఒక కరెక్ట్గా గైడెన్స్ చేయడం కానీ అదంతా చేశారు మళ్ళా ఒక ఫ్రెండ్గా కూడా మా డాడీ నన్ను బాగా చూసుకున్నారు సింగిల్ ఎస్ మొత్తం ఆయన ఆ టైంలో ఫాదర్ చూసుకుంటే ఆ తర్వాత ఇప్పుడు భద్రారెడ్డి గారు మల్లారెడ్డి మల్లారెడ్డి గారు మా అమ్మగారు అండ్ మా ఆడపరచు మా తోటి కోడలు మా బావ గారు అండ్ మోర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇస్ మై హస్బెండ్ డాక్టర్ భద్రా సో ఎట్లా పరిచయం అంటే ఇద్దరు ఒకటే డిపార్ట్మెంట్ నా ఇద్దరు సేమ్ డిపార్ట్మెంట్ వీఆర్ డూయింగ్ ఎండి మెడిసిన్ టుగెదర్ సో ఆ టైంలో వీఆర్ బిజీ స్టడింగ్

ఫస్ట్ సైట్ ఉండేదే ఆ పేషెంట్స్ ఇంకా చదువే ఉంటది ఏంటంటే బేసిక్లీ ఒక్కొక్కరికి పరిచయం అయిన తర్వాత మైండ్ సెట్ కలవడం ఇంపార్టెంట్ ఉంది ఆయనకు నేను అర్థం చేసుకోవడం నేను ఆయనకు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ జనరల్ గా కాలేజ్ అట్లా కాకుండా మీరు అప్పుడే అనుకోలేదు ఆ ఏజ్ ఇంకా వేరే అండి మీరు అనే ఏజ్ కాలేజ్ టైమ్స్ అంటే అంటే ట్వెల్త్ స్టాండర్డ్ డిగ్రీ అప్పుడే జాయిన్ అయ్యేలేవు వాళ్ళు అది అది వేరు డాక్టర్స్ ఇమ్మ్యాచు విఆర్ డాక్టర్స్ మేము ఎండి మెడిసిన్ కంప్లీట్ అయ్యా అంటే నా ఏజ్ ట్వంటీ సెవెన్ భద్రారెడ్డి గారి ఏజ్ ట్వంటీ నైన్ అప్పుడు ఆ ఇమ్మ్యాచ్యూరిటీ కాదు మెచ్యూరిటీ అంటే నెక్స్ట్ ఏంటిది మనము మన కరియరు ఎట్లా ముందు తీసుకెళ్ళాలి కరియర్తో పాటు నాతో నుండే నా పెళ్ళాం నా భార్య నా మా మై స్పౌస్ బెటర్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ అది కూడా మనం కరెక్ట్ చూస్ చేస్తేనే మన ముందు ఫ్యూచర్ బాగుంటుంది కదా అంటే ఇద్దరిది వేవ్ లెంత్ థింకింగ్ సేమ్ ఉండాలి ఇద్దరు డాక్టర్స్ జనరల్గా మనం బయట చూస్తాం డాక్టర్స్ డాక్టర్స్ పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే ఆ డాక్టర్ది సిస్టమ్ వేరే ఉంటుంది సో ఆ ఆ విధంగా ఐ థింక్ అండ్ బోత్ వేర్ హార్డ్ వర్కింగ్ వీ బోత్ వేర్ హార్డ్ వర్కింగ్ ఇద్దరు ఎక్కువ కష్టపడే ఎక్కువ వాళ్ళు సో అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ టాప్ లో కూడా వీ వేర్ ఇన్ టాప్ టూ సో మాకేందంటే టాప్ టూ ఎస్ టాప్ టూ అండ్ సో కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్టడీస్ అండ్ ఈవెన్చువలీ ఒక టేం అర్థమైందంటే ఓకే వెన్ వీ హ్ సచ్ గుడ్ అండర్స్టాండింగ్ వై నాట్ గెట్ మ్యారీడ్ సో ఎన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెళ్ళింది వెరీ హ్యాపీ అందరి అక్కడ పూణేకి వచ్చారు బట్టు కార్యక్రమాలు ఉంటాయి కదా అదంతా చేశారు మొత్తం ఫ్యామిలీ అంతా పూణేకి వచ్చి మా ఇండ్లు చూడడం మా డాడీ వాళ్ళకి కలవడం మా చుట్టాలకంతా కలవడం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషపడారు బేసిక్లీ మై ఫాదర్ థింకింగ్ మై ఫాదర్ ఇంట్లో థింకింగ్ వెరీ సేమ్ వెరీ సిమిలర్ టు ఈచ్ అదర్ వాళ్ళిద్దరూ జల్ అయ్యారు బట్ మల్లారెడ్డి గారు ఒకసారి చెప్పింది వైరల్ కూడా అయింది నేను సేమ్ క్యాస్ట్లు చేసుకుంటే కిట్టి పార్టీలకు వెళ్ళి ఏమేమి చేసేది బట్ ఐఎం ప్రౌడ్